ఒక 10 వయసులో నాకంటే 3 ఏళ్ళు చిన్న పాప అమ్మయ్యా నాకు ఆయాసం తగ్గాక మాట్లాడదాం ఓకేనా ఓకే ఓకే ఏం చేయమంటావు తెరవనా ఓకే ఓకే యా నువ్వు నా ఫామ్ నా అరచేతిలో ఉన్నావు యా నా అరచేతిలో ఉన్నావు యా రైట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను జేబులో పెట్టుకుంటాను హలో 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 నువ్వు జేబులో ఉన్న వాళ్ళకి నమ్మకం కలుగుతుంది వెనక్కి కూర్చున్నాడు దాకా వెళ్ళలే కదా నేనేం చేస్తానంటే మైక్రోఫోన్ పెడతా మాట్లాడు ఓకే ఓకే మాట్లాడు యా హలో హలో యా యూర్ దేర్ సరే అన్ని బొమ్మలకి ఏం చేసావు నువ్వేం చేసావు బాగున్నావు ఇలాగా అన్నిటికీ కుదరదు అది పెద్ద తలనొప్పి ఏ బొమ్మకి తగ్గట్టు ఆ బొమ్మ వాయిస్ ఎంచుకోవాలి అందుకని డిఫరెంట్ వాయిసెస్ తీసి దగ్గర పెట్టుకుని ఎందుకంటే నా దగ్గర ఏ బొమ్మ ఉందో నాకు తెలియదు బ్యాగ్లో ఉంది ఈ వాయిస్ హలో ఇది కొన్నిటికి సూట్ అవుతుంది వేరే ఇంకో వాయిస్ తీస్తాను హలో హలో యా యా హలో యా ఓకే నువ్వేం చేస్తున్నావు ఈ జేబులో ఉంటు ఎస్ ఇక్కడ ఉన్నావు కదా యా ఓకే అక్కడే ఉండు రైట్ రైట్ ఇంకో వాయిస్ కూడా తీద్దాం హలో 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 బయటికి రా ఏంటిదో దగ్గుతుంది ముసలాండి ముసలాడువా ఓకే ఎందుకైనా మంచిది ఈ జేబులో ఉండు అక్కడే ఉండు ఓకే ఓకే రైట్ ఇప్పుడు ఏ బొమ్మ తీసినా సరే సూట్ అవుతుంది యా ఎస్ ఓకే ఎస్ నువ్వు ఓకే ఉన్నావు కదా ఓకే 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 రైట్ ఇప్పుడు ఏం చేస్తానంటే అరే నేను చూడలేదు నిజంగానే ముసలి బొమ్మే ఉంది ముసలాడితే ఉంది సరే ఇప్పుడు ఈ వాయిస్ సూట్ కదంటే మామూలుగా మేము యూజ్ చేసే హాయ్ అంటే సూట్ కాదు అందుకని కదా సూట్ కాదు కదా నీకు నా వాయిస్ ఇస్తా ఇచ్చిన తర్వాత మాట్లాడు ఓకే సరే ఒక్క నిమిషం ఆగు ఓకే అమ్మయ్యా నువ్వు నీ వాయిస్ నా వాయిస్ నీకు ఇచ్చేసా ఏం చూస్తున్నావు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతానా హరికిషన్ సన్మానం చూడ్డానికి వచ్చారు ఎవరికి హరికిషన్ సన్మానం అదే అందరిలా మాట్లాడతాడు అందరిలా మాట్లాడతాడు మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ నాకు చాలా ఇష్టం అక్కడెక్కడో విన్నాను ఓకే ఓకే దగ్గుస్తుంది పాప చలికాలం కదా స్వైన్ ఫ్లూ కాదు ఓకే ఓకే రైట్ స్వైన్ ఫ్లూ కాదు నాకు తెలుసు కానీ నువ్వు కూడా నా వాయిస్ నీకు ఇచ్చాను నువ్వు కూడా గొంతులు మార్చగలుగుతావు ఓకే మిమిక్రీ చేసి వినిపించు ఇలా ఎలా అంటే కుక్కలు ఎలా అరుస్తాయి పిల్లి ఈజీగా ఉంటుంది ఓహో ముసలాడు కదా కుక్క అంటే ఓ అనంటే కొంచెం ఎనర్జీ ఓకే పిల్లి ఎలా అరుస్తుంది ఈజీ చెప్పు చెప్పుకుంటా చెప్పు దగ్గు బాగా ఎక్కువైంది చలి చెప్పు పిల్లి ఎలా అరుస్తుంది నీకు వచ్చా వచ్చు కొంచెం చెప్పు పిల్లి ఎలా అరుస్తుంది చెప్పు నీకు వచ్చా నేను ట్రై చేస్తాను అలా కాదు మరి ఎలాగా ఎలాగా ఓహో నాతో చెప్పు నువ్వు చెప్పగానే చెప్తా ఓ నీకు బాగా దగ్గొస్తుంది హరికృష్ణ మిమిక్రీ ఉందా ఉంది హరికృష్ణ పాపం చేస్తాడు నీతో ఇంకెంతమంది మేమందరం తర్వాత హరికృష్ణ తర్వాత చేసిన వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే హరికృష్ణలాగా నిలబడి స్టేబుల్గా నిలబడి అంత హుందాగా చేయడం అనేది నేర్చుకోవాలి మా కళాకారులు నేర్చుకుంటే బాగా వస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మన రాష్ట్రంలో లేరు బాగా చేసేవాడు ఓకే ఓకే సరే ఇప్పుడు మనం కాసేపు సెలవు తీసుకుంటే ఏమవుతుంది మాట్లాడిచ్చు పాపను అలసిపోయావు కదా సెలవు తీసుకుంటే వాళ్ళకి ఇంకేదైనా ఒక ఐటెం చూపించేసి నేను సెలవు తీసుకుంటే వేరే ఐటమ్స్ చాలా ఉన్నాయి
ఓకే ఓకే వాయిస్ వాయిస్ నా వాయిస్ నేనే తీసుకుంటా ఉండు, నువ్వు చెప్పనక్కర్లే, బయటికి రా. నువ్వు చూస్తే నీకు మాట్లాడటం రాదు, వాయిస్ రాదే కదా. సరేనా ఓకే ఓకే, మళ్ళీ నా నోట్లోకి వెళ్ళిపో. నోట్లోకి వచ్చావా? నోట్లో ఉన్నా. రైట్, అలాగే ఉండు, నేను పని చేస్తాను ఇక్కడ. అమ్మాయి ఈ వాయిస్ కూడా హలో, నేను నిన్ను వాడుకోలేదు, ఎందుకంటే అక్కడ వేరే పప్పెట్ ఉంది కదా, వేరే పప్పెట్కి అంటే ముసలాడు క్యారెక్టర్ కాబట్టి దానికి హలో అంటే బాగుండు కాబట్టి వేరే వాయిస్ తీసుకున్నాను. నువ్వు రా బయటికి. ఓకే ఓకే. ఇంకోటి నేను నువ్వు ఉండు, ఒక్క నిమిషం ఆగు. అయ్యా నువ్వు బయటకు వచ్చావు కదా, నేనేం చేస్తానంటే నేను మళ్ళీ నా గొంతులో వేసేసుకుంటా. ఓకే ఓకే. అయ్యా నోట్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు బయటికి రా. ఓకే ఓకే. యా అమ్మయ్యా. ఓకే. నేనేం చేస్తానంటే వీళ్ళు ఒక చిన్న ఐటమ్ చూపించి ముగించేస్తా. అంటే ఎలా? నువ్వు అలా గొంతులోకి వెళ్ళి అలా నువ్వు పొట్టలోకి వెళ్ళిపో. ఓకే ఓకే. అంగయ్యా నోట్లోకి వచ్చావా ఉన్నావా? యా అలా గొంతులోకి వెళ్ళి అక్కడి నుంచి పొట్టలోకి వెళ్ళాలి. వెళ్తా వెళ్ళు, ముందు గొంతులోకి వెళ్ళు. వెళ్తున్నా. ఎక్కడున్నావు? గొంతులో ఉన్నా. గొంతులో వచ్చావు? యా అలా స్ట్రైట్గా పొట్టలోకి వెళ్ళు. వెళ్ళమంటావా? వెళ్ళు. వెళ్తున్నా. వెళ్ళు. వెళ్తున్నా. వెళ్ళు. వెళ్తున్నా. వెళ్ళు. ఇదేంటి? ఏమైంది అక్కడ? మూడు దారులు ఉన్నాయి. మూడు దారులు. లెఫ్ట్కి వెళ్ళకు. ఏ అక్కడ హార్ట్ ఉంది. అంటే ఉన్నారా? హార్ట్లో మోకాల్లో ఎవరు ఉండరు. హార్ట్ అది జస్ట్ పంప్ని బ్లడ్ని పంప్ చేస్తుంది. మన హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది అంతే తప్ప ఇట్ కెనాట్ థింక్. మన వాళ్ళు పాపం కవులకి ఎనాటమీ తెలియక నా హృదయంలో నిద్రించే చెలి, హృదయం ఎక్కడున్నది, తుహి మీరా ఢిల్లీ లాంటి పిచ్చి పట్టని రాస్తారు. ఓకే అక్కడికి వెళితే ఆగిపోతే ప్రాబ్లం. ఓకే ఓకే. యా గో డౌన్. ఓకే ఓకే. యా గో డౌన్. యా గో డౌన్. యా కిందికి వెళ్ళు. ఏంటి? నా పొట్ట. ఓ నా పొట్ట. ఓ కంగ్రాట్స్. కంగ్రాట్స్ దేనికి? ఓ గడ్డ బాగుంది. నువ్వు తిడుతున్నావో విమర్శిస్తున్నావో పోగొడుతున్నావో తెలియదు. ఏంటి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంది. కొంచెం టైం అయితే కానీ అంటే మనకి వేరే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా మా కళాకారులందరికీ రాత్రిపూట, అదైన తర్వాత భోజనం ఉంటుంది. ఓకే ఓకే. మెల్లిగా పైకిరా. పైకిరా. ముందు ఎవరున్నారు? నాలాగా నీకు కనపడిందా? ఇప్పుడు కనపడుతుందా? ఇంతకుముందు చూసావా? ఏవిఎస్ గారు కాదు, బట్టతలు ఉన్న ప్రతి వాళ్ళు ఏవిఎస్ కాదు కదా, అశోక్ కుమార్ గారు. ఆనాడు తెనాలి రామకృష్ణ ఉంటే ఆయనే. ఓకే ఓకే. పైకిరా. నీకు కూడా వస్తుంది. నాకు కూడా బట్టలు మొత్తం పోయింది, ఐదేళ్ళ కింద చాలా చుట్టూ ఉంది. పైకిరా. వస్తున్నా. పైకిరా. వస్తున్నా. మెల్లిగా గొంతులోకి. గొంతులోకి రా. అంగయ్య వచ్చావా? యా గొంతులో ఉన్నా. నోట్లోకి రా. రమ్మంటావా? రా. వస్తున్నా. రా. అంగయ్య నోట్లోకి వచ్చి ఇలాగా వాయిస్తో రకరకాల ప్రక్రియలు చేయొచ్చు. చాలా అంశాలు నేను ఒక్కడే మొత్తం సమయం తీసుకుని చెప్పడం సాధ్యం కాదు, కాబట్టి మా హరికృష్ణుడు అభినందనలు తెలియజేస్తూ తొందరలోనే ఒక శుభవార్త. హరికృష్ణుడికి ఏమీ కాదు, బ్రహ్మాండంగా తిరిగి పూర్తి ఆరోగ్యంతో నిలబడతాడు, మిమిక్రీ కడ నిలబెడతాడు, మనందరికీ ఆనందం కలిగిస్తాడని ఆశిస్తూ నిజంగానే శుభవార్త తొందరలో తెలుస్తుంది. హరికృష్ణ్ మళ్ళీ తిరిగి పూర్తి ఆరోగ్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు వస్తాడు. హరికృష్ణ్ లాంటి ఆర్టిస్ట్ మిమిక్రీ నిలబెట్టడం కోసం ఇలాంటి వాళ్ళు చిరకాలం ఉండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరో అనుకునే వాళ్ళు అందరూ కూడా గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ హరికృష్ణ నిజంగా బై ఆర్ట్ చాలా గొప్పవాడు. నాకు ఎంత ఇష్టమైన ఆర్టిస్టు. ఈ మాట చెప్పినందుకు నేను చాలామంది మా సోదర కళాకారులు తిట్టారు, అయినా నాకేం భయం లేదు, వాళ్ళెవరు నా ప్రోగ్రామ్ బెటర్ కాబట్టి కదా. గుడ్. చాలా గొప్ప ఆర్టిస్ట్, నాకు ఈ అవకాశం కల్పించి నన్ను సిరినాను రాంటాడు అన్నాను. ఎందుకంటే అంటే గొప్ప ఆర్టిస్ట్ ఈయనకంటే అని ఉద్దేశం కాదు, అంటే ఆయనకు అది ఉందని కాదు, గొప్ప ఆర్టిస్ట్ కాదని కాదు, వయసులో పెద్దవాడిని, నాకంటే మూడేళ్ళు చిన్న, నాకంటే ఇంకా ఎక్కువ కాలం బతకాల్సిన వాడు. అతనికి ఆరోగ్యం ఏమీ కాదు. మా అందరి ఆయుష్ నుంచి మా ఆర్టిస్ట్ అందరి నుంచి కన్నా తలా రెండేళ్ళు మూడేళ్ళు అయినా తీసుకుని మిమిక్రీ కళాకారులందరి ఆయుష్ నుంచి రెండు మూడేళ్ళు తీసుకుని నువ్వు వందేళ్ళు బతకాలని ఆశిస్తూ, ఇది మిమిక్రీ పక్షోత్సవం, ఇది కేవలం హరికిషన్కి సంబంధించిన సన్మాన కార్యక్రమం మాత్రమే కాదు, హరికిషన్ నూతనోత్తేజాన్ని ఇచ్చే కార్యక్రమం. దీంతోపాటు ఇవాళ మొదలైంది మిమిక్రీకి సంబంధించిన సంబరం. రేపు 25 అంటే నేను చెప్పుకుంటే అసహ్యంగా ఉంటుంది నాకు. నేను చెప్పుకుంటే December 25 నాకు 50 పుట్టిండు, త్యాగరాజ కాన్సెప్ట్లో ఉదయం 10 గంటలకి. సో మళ్ళీ హరికృష్ణుడు అందరూ వస్తారు, ఎంటర్టైన్ చేస్తారు, అది వేరే విషయం. 28 నేరేళ్ల వేణుమాధవ్ గారు 80 పుట్టినరోజు వరంగల్లో,
వీలున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళందరూ వరంగల్ దాకా కూడా వస్తారని, త్యాగరాజు గాన్సభ కూడా వస్తారని ఆశిస్తూ హరికృష్ణకి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్.